శ్రీనివాస్ రెడ్డి గారు, గృహసారథులు వాళ్ళలో వాలంటీర్లు కూడా ఉన్నారా అని ఇందాక రఘునాథ్ బాబు గారు అడిగారు. ముందుగా రఘునాథ్ బాబు గారు ఒక మాట అన్నారండి, ఈ యొక్క డిబేట్ సాక్షిగా వారికి సాల్యూట్ చేస్తున్నాను, హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క తీర్పుని అగౌరవపరిచే విధంగా విపక్షాలు వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవం. అది చేయటం సబబు కాదు అని సార్ చెప్పిన దాన్ని మాత్రం రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నా. ఆయనకి ప్రజాస్వామ్య ప్రియులందరూ కూడా దాన్ని ఆస్వాదించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక మా శ్రీనివాస్ చౌదరి గారు అసలు అది ఒక ఐటీ వింగ్ ఇది కదా, ఆయన మొత్తం కంప్యూటర్లు ఎక్కించుకొని చెప్తా ఉంటారు సబ్జెక్టుని. ఇప్పుడు నేనేంటంటే సబ్జెక్ట్ దేనికైతే ఉందో దానికి కన్ఫైన్ అయి ఉంటాను. ఆయన ఎట్టించో పోయి ఈయన పాల్గొన్నటువంటి డిబేట్ మొత్తంలో కూడా అసలు ఏ ప్రతి డిబేట్లో కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రస్తావించినటువంటి డిబేట్ను ఒక్కటి చూపించండి ఆయనది, ఒక్క డిబేట్ చూపించండి, ఓపెన్ ఛాలెంజ్ ఇది. అదేవిధంగా ఇందాక ఏదో సిగ్గుబిళ్ళ అన్నారే, ఈ సిగ్గుబిళ్ళ అన్న మాట శ్మశానాలకు రంగేసేటప్పుడు తెలియదా సార్? శ్మశానాలకు కూడా పసుపు రంగు వేసుకునేటప్పుడు తెలియదా సార్? ఇవన్నీ కూడా మీరు నీతులు చెప్తా ఉంటే దయ్యాలు వేదాలు దాని పేరేది శ్మశానాలకు వేసిన రంగులు చూసి స్కూళ్ళకి వేసారా, స్కూళ్ళకి వేసిన రంగులు చూసి శ్మశానాలకు వేసారు? అంటే ఇప్పుడు మీరిద్దరు కూడా మీ గతంలో మీరు చేశారు కాబట్టి మేము చేసామనే రీతిలో మాట్లాడుకుంటున్నారు. మీరు విషయాన్ని డైవర్ట్ చేయబాకండి. స్కూళ్ళకి రంగులు మేము పార్టీ రంగులు ఏమి వేయలేదు. స్కూళ్ళకి ఏ స్కూల్ కి ఏ రంగు బాగుంటుందో ఏది ఏమండి, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం లాగా జన్మభూమి కమిటీలను పెట్టి వాళ్ళ పార్టీ మనుషులకు మాత్రమే ప్రభుత్వ పథకాలని అందించేటటువంటి దుర్మార్గ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కాదు. వైసీపీ ప్రభుత్వం కాదు. ఇంకొక విషయం కూడా రఘునాథ్ బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, వ్యవస్థలో భాగంగా ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ఎగ్జిక్యూట్ అవుతున్నటువంటి పాలసీని మార్చడం ఎవరి తరం కాదు అని అది వాస్తవం. ఎవరు కూడా ఏ చిన్న పథకాన్ని కూడా, ఎందుకంటే గణాంకాలు చెప్తున్నాయి. రేషన్ కార్డులు తెలుగుదేశం హయాంలో తొలగించారు, మా హయాంలో రేషన్ కార్డులు పెరిగాయి. అదేవిధంగా పెన్షన్లు వాళ్ళ హయాంలో తక్కువ ఇచ్చారు, మా హయాంలో ఎక్కువ ఇస్తున్నాం. ఎక్కడి నుంచి ఎక్కువ వస్తున్నాయి, కోసేస్తే తీసేస్తే ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి. కాబట్టి ఇవన్నీ నేను ఇవన్నీ ప్రచారానికి పనికొస్తాయి తప్ప ఎవరి పార్టీని వాళ్ళని వాళ్ళు మాట్లాడుకోవడానికి పనికొస్తాయి తప్ప ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా విజ్ఞానులు మనకన్నా కూడా విజ్ఞతతోటి ఉంటారు. వాళ్ళకి ఎవరిని ఎక్కడ ఉంచాలో వాళ్ళకి బాగా తెలుసు. తెలుసు కాబట్టే మరి ఒక్కరుగా తెలుగుదేశం పార్టీ కానీ, ఒక్కరుగా జనసేన పార్టీ కానీ, ఒక్కరుగా భారతీయ జనతా పార్టీ కానీ వైఎస్ఆర్సీపీని ఢీకొనలేని స్థితిలో ఉందని వాళ్లే చెప్తున్నారు. మేము చెప్పట్లా, మేం చెప్పట్లా, వాళ్లే చెప్పుకుంటున్నారు. వాళ్లే చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు కల్పించారు, వైఎస్ఆర్సీపీ కల్పించిన అది. ప్రజలు ఎందుకు కల్పించారంటే ప్రజలు సంతుష్ట స్థాయిలో ఉన్నారు కాబట్టి, ప్రజలు సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు కాబట్టి, ప్రజలు ఒక ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు కాబట్టి. పల్లెలకు వచ్చి చూడండి సార్, కనపడుద్ది మీకు పల్లెలకు వస్తే ఎంత ఆనందంగా జీవనం సాగుతా ఉందో అర్థమవుతుంది. ఒక మాట తర్వాత మీరు మాట్లాడతారు. 2024లో డిబేట్ పరంగా చెప్తున్నాను, నేను డిబేట్ లో ఓపెన్ గా చెప్తున్నాను, 175కు ఒక్క స్థానం కూడా తగ్గదు, మీరే చూస్తారు.
అంటే ఒకటి వస్తుందేమో అయితే ఓకే 175 కి ఒక్క స్థానం కూడా తగ్గదు ఇది అన్ని పార్టీలు కలిపారా మీ పార్టీకి ఒక ఒక ఏసీసీపీ కి అన్ని తగ్గించి ఒకటి వస్తుందేమో అయితే వై నాట్ 175 అనేది పక్కాగా జరిగి తీరుతది విపక్షాలకి చాట్ తావు లేకుండా మీరు ఈ మాట మాట్లాడిన తర్వాత ప్రతిపక్షాలు కాని లేకపోతే న్యూట్రల్ పీపుల్ కాని అంటే మరీ అధికారం దానికి ఏ విధంగా అనాలి నేను అనకూడదు అది పెరిగిపోయింది అనేటువంటి రీతిలో మీకు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా కొంత ఎదురుదెబ్బ పడింది అయినా మీరు 175 అంటే అండి ప్రతిపక్షాలే వద్దు అసలు మేము ఏం చేసినా మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళే అవసరం లేదు అనేటువంటి రీతిలో మీరు మాట్లాడితే మరి ఇంకా దానికి ఎవరు సమాధానం గ్రాడ్యుయేషన్లో పట్టభద్రులో ఎన్ని ఐదు స్థానాల్లో నాలుగు స్థానాలు అంటే ప్రజా తీర్పు ఇచ్చేసిందండి స్థానిక ఎలక్షన్స్ అవన్నీ పక్కన పెట్టి మొదటి ప్రాధాన్యత ఓటుతో ఒక సీటు గెలిచారా రెండో ప్రాధాన్యత ఓట్లో బీజేపీ పీడిఎఫ్ కమ్యూనిస్టులు అందరూ ఒకటి రెండో ప్రాధాన్యత ఓటు మార్చుకొని గెలిచారు కానీ వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒకటై కూడా 50% ఓట్లతో గెలిచిన దాఖలాలు ఉన్నాయా ఎప్పుడైనా సరే అధికార పక్షం ఆ యొక్క ఎన్నికల్లో గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో అధికార పక్షం గెలిచిన చరిత్ర ఏమన్నా ఉందా గతంలో లేదు కదా శివభారత గారు వై నాట్ 175 2024 కూడా రాసి పెట్టుకోమని చెప్పేసి ఈ డిబేట్ సాక్షిగా శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఆజ్ఞాపిస్తున్నారా సవాల్ చేస్తున్నారా అనేది నాకైతే అర్థం ఆయన వై నాట్ 175 అంటున్నాడు వై నాట్ 0 అని ప్రజలు అంటున్నారండి 24లో తెలుస్తుంది 24లో అయితే 24 23 అయితే 23 ముందస్తుగా వెళ్తామని అంటున్నారు కాబట్టి చెప్పొచ్చు శ్రీనివాస రెడ్డి గారిని నేను ఒకటే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నానండి ఇప్పుడు వరకు చెప్పారు కదా గృహ సారథులు వాలంటీర్లు ఏదేదో చెప్తున్నారు మీరు అంతా బాగానే ఉంది ఇందాకేదో 1952లో పేదవాడు డబ్బులు చూస్తే ఏదో స్వతంత్రం వచ్చినట్టు సంథింగ్ చెప్పారు ఈరోజు ప్రభుత్వం దాదాపు 10 లక్షల కోట్ల అప్పుల దిశగా పయనిస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం అప్పు 14% పోని ఎంత అప్పు ఉందో సరేనండి మనం ఆ పేపర్లు ఏమి నమ్మొద్దు అండి మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా అసెంబ్లీ సాక్షిగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పుల్లో ఉన్నాము అనేది ఆ పేపర్లు కాదండి మీరు రిలీజ్ చేయండి మీరు శాసనసభలో మీరు రిలీజ్ చేయండి మేము పత్రికల్లో అడుగుతున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు శివభారత గారు సమయం లేదు 2 లక్షల కోట్లు పంచాన్నారు కదా పేదరికాన్ని నిర్మూలించారా ఎప్పుడో 52 నుంచి పేదరికం ఈ రోజు ఈ సందర్భంగా శివభారత గారు నేను ఒక్క మాట నేను చెప్దాం అనుకున్నాను రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మాట చెప్దాం అనుకున్నాను నేను ఒక రాజకీయ నాయకుడిని కాదు కాబట్టి ఒక టీవీ జర్నలిస్ట్ని కాబట్టి టీవీ విలేకరుని కాబట్టి ఒక మాట చెప్తున్నా పేదవాడు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి పేదవాళ్ళు ఉంటూనే ఉన్నారు పేదవాళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళు పేదవాళ్ళ గురించి కొట్లాడిన వాళ్ళు అపర కుబేరులు అయ్యారు అపర కోటేశ్వరులు అయ్యారు కానీ ఆ పేదవాళ్ళు అలాగే ఉండిపోయారు నిరుపేదవాళ్ళు అయ్యారండి ఇప్పుడు శ్రీనివాస రెడ్డి గారు చెప్పారు ఎప్పుడో 52లో మన సుందరయ్య గారు చెప్పారని ఈ రోజు 2 లక్షల కోట్లు పెంచాము డైరెక్ట్ గా పేదవాళ్ళకి డబ్బులు ఇచ్చాము మరి పేదరికం పోయిందా నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా వైసీపీ మీరు ఏం చేయక్కర్లా పేదరికాన్ని నిర్మూలించారా చెప్పండి అదొక్కటి చేయండి పోని అదొక్కటి చేయండి మిమ్మల్ని ఎలా నమ్మాలండి జగన్ అన్నే మా నమ్మకం అంట ఎందుకు నమ్మాలి జగన్ అన్న ఈ రోజు ప్రతి ఉద్యోగి సిపిఎస్ రద్దు చేయలేదని బాధపడుతున్నారు
జగనన్నని ఎలా నమ్మాలి చెప్పండి. ప్రతి ఉద్యోగి 7వ తారీఖైనా జీతాలు ఇవ్వట్లేదు. పోలవరం కట్టన్నయ్యా బాబు అంట పోలవరం కంప్లీట్ గా భూస్థాపితం చేశారు. కేంద్రం నిధులు తెచ్చుకోలేదు. దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రోజు పోలవరం బౌలార్థక సారంగ ప్రాజెక్ట్ ను కూడా నిర్వీర్యం చేశారు. ఈ రోజు పోలవరం కంప్లీట్ దిక్కులేని మరి అలాంటప్పుడు మీరు ఎలా అడుగుతారు మాకు రఘునాథ్ బాబు గారు 175కి 175 వస్తాయని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి గారు మరొకసారి కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు ఆ అంశానికి సంబంధించి అదేవిధంగా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటో కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఒకటండి, 175కి 175 అనేది ఒక ఏదో ప్రాస్ కోసం దానికి పనికి వస్తాయి కానీ అవి ఇంపాసిబుల్. కొద్దిగా డౌట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పడ్డట్టుగానే కనపడతారు. అందుకని 175 పదవి వచ్చింది. తర్వాత 2004లో కాంగ్రెస్ గెలిచింది. అవును. 2009లో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పథకాలు పెట్టారు. ఏది ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఈ ఆరోగ్యశ్రీ కానీ, ఉచిత కరెంటు కానీ, ఇంకా చాలా స్కీమ్ పెట్టారు. అంత పెట్టినప్పటికి కూడా ఆయన 2009లో నేను కేవలం పాస్ మార్కులతో పాస్ అయ్యాను, నాకు ఫస్ట్ మార్క్ రావాల్సింది ఆయనే చెప్పారు. కాబట్టి ఆడ తండ్రి గారిని చూసి కూడా అలాగే వస్తాయని అనుకోవటం ఊరికేది పైకి చెప్పుకోవడానికే కానీ రియాలిటీ కాదు. ఇక చంద్రబాబు నాయుడు గారి విషయం చూసుకుంటే కూడా ఆయన అభివృద్ధి అని ఇప్పుడు ఇందా శ్రీనివాస చౌదరి గారు కూడా మాట్లాడుతున్నారు. మరి అంత అభివృద్ధి చేసుంటే 2014 నుంచి పొందుంది అయినాక ఎందుకు ఓడిచ్చారు? 2004లో ఎందుకు ఓడిచ్చారు? 2009లో ఎందుకు ఓడిచ్చారు? ఆయన గెలిచిన 2 సార్లు 99 అండ్ 2014 మాసపర్తులోనే ఆయన గెలిచారు. సొంతంగా ఆయన ఎన్నికలకు వెళ్ళి గెలిచిన పరిస్థితి లేదు. కాబట్టి ఎవరైనా వాస్తవం మాట్లాడుకుందాం. ఇద్దరిది నేను ఇద్దరిని ఈక్వల్ తప్ప మాట్లాడుతున్నా. ఆ జన్మభూమి కమిటీలు వాళ్ళు రికమెండ్ చేస్తేనే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్. అవును. ఆ జన్మభూమి కమిటీకి ఏం పవర్ ఉందండి? ఇప్పుడు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు రికమెండ్ చేస్తేనే ఎంఆర్ఓ ఎండిఓ శాంక్షన్ చేయటం ఏంటండి? అవన్నీ కూడా తప్పులే చేశారు. సరే ఇప్పుడు అదేంటి, వీళ్ళు బాగా చేస్తున్నారు అనుకోవచ్చా వాలంటీర్ వ్యవస్థ ద్వారా? అంటే ఒకటి గ్యారంటీ, వాళ్ళ ప్లేస్ వీళ్ళు ఒకటి గ్యారంటీ. నేను ఎలాగైతే 2009లో ఆ ప్రజారాజ్య విడిగా నిలబడబట్టి ఆ కొద్దిలో రాజశేఖర రెడ్డి గెలిచాడు. లేకపోతే ప్రజారాజ్యం వెబ్సైట్ లేకపోతే తెలుగుదేశానికి ఎక్కువ సీట్లు అవకాశం ఉండదు సార్? కొంత అంటే మరి వాళ్ళు టీఆర్ఎస్తో కలిశారు, కమ్యూనిస్టులతో కలిశారు 2009లో, అందరితో కలిశారు కదా. అవును. అందుకని ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఒకటి, ఇది గెలుపోవడంలో అనేది కంక్లూడ్ చేయండి. గెలుపోవడంలో అనేది ఎవరి అంచనాలు ఎవరు లెక్క, మహాకూటమి పెట్టారు కదా, ఎవరి అంచనాలు ఎవరు లెక్కలు ఆడుతారు. కానీ వాస్తవం వచ్చేటప్పటికి, వాస్తవం వచ్చేటప్పటికి ఇది ఇట్ విల్ బి సంథింగ్ డిఫరెంట్. శ్రీనివాస చౌదరి గారు 175 సీట్లు మరి శ్రీనివాస రెడ్డి గారు కన్ఫర్మ్ చేశారు, మరి మీరేమైనా చెప్పేది ఉందా? తప్పకుండా సార్, ఎందుకంటే వాళ్ళు అలాంటి డ్రీమ్ లో ఉంటే మాకు కూడా పని ఈజీ అయిపోతుంది. ఎందుకంటే 108 కాన్స్టిట్యూన్సీలు, 9 జిల్లాలు, చదువుకున్న విద్యావంతులు మేధావులు వీళ్ళు మా ఓట్లు కాదని ఒక్క మాట తెలియజేసిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్, ఇవన్నీ పరిశీలిస్తే సామాజికంగా మాట్లాడే వ్యక్తి అవి చదువుకున్నాం, ప్రజల నాలుగుగా కూడా పనిచేస్తుంది. అతనే నిర్ణయించుకొని డిఎస్సీ లేదు, మాకు విద్యా జాబ్ కార్డు లేదు నిర్ణయించుకొని 4-9 జిల్లాల్లో 4 ఎమ్మెల్సీలు ఇతర పార్టీలకు అప్పచెప్పాయంటే అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి బయటపడిపి. తర్వాత మీకు ఇంకో విషయం చెప్పాలి సార్, ఎందుకంటే ఒక 5వ ప్లేనరీ పార్టీ ప్లేనరీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మొహంలో ఫస్ట్ టైం భయం చూశారు. ఎందుకంటే ఎప్పుడు పిలిచినా నీ గ్రాఫ్ పడిపోయింది, నువ్వు తిరగట్లేదు, ఇన్ని రోజులు నువ్వు పోవట్లేదు, ఇన్ని రోజులు గడపడు కారు వచ్చేయటం లేదు, నువ్వు ప్రజలకు సంబంధం పెట్టుకోలేదు, నీకు 45 సీట్లు ఇవ్వను, ఇంకో 30 డౌట్ ఉంది, మిమ్మల్ని ఫుల్ఫిల్ చేయను అని మాట్లాడిన వ్యక్తి మీరే నాకు ఆధారం.
మీరు నాతో కూడా బస్ అసెంబ్లీకి రండి, మిమ్మల్ని ఎవరిని వదులుకోను, ఎంత ప్రవచనాలు చెప్పుకుంటుందో ఆయన మొహంలో ఫస్ట్ టైం భయం చూసా. అంటే ఎంత పిరుకోడనే నాకు అర్థమైంది. ఎందుకంటే ఊరికే మేకపోతే గాంభీర్యమేమో అనిపించింది. ఆ తర్వాత వైనాట్ పులివెందలు సార్, పులివెందలు నిన్ను ఓడగొట్టిన తర్వాత కుప్పం కుప్పం అని చెప్పిన వాళ్ళు, కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గారి వైనాట్ పులివెందలు వదిలేసి అంటే వైనాట్ 775 పైన మాట్లాడడం అనేది ఇది ఇయర్ మిలీనియం చూడాలి. ఎందుకంటే తెలుగుదేశం కాడి నుంచి ఇతర రాజకీయ పార్టీలు, ఆపక్ష పార్టీలు, అన్ని కాంగ్రెస్ కానీ అన్ని పార్టీలు ఉన్నాయి. వాళ్ళకి ఎంతో కొంత ఓటు శాతం ఉంది. అంటే మీరు ఎవరు గెలవరు, మేము 178 అంటే మిగతా పార్టీ నాయకులంతా నోట్ల పెట్టుకుని చిక్కోరేం పని చేయదు కదా సార్. ఇది ప్రజాస్వామ్యంలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోవడం తప్పు. 100% జగన్మోహన్ గారు ఓడిపోతున్నారు. ఆ భయంలో నుంచి ప్రశ్న నుంచి ఇవన్నీ విమర్శలు తగతా రకరకాలుగా మాటలు మాట్లాడుతున్నారు. సమస్య లేదు సార్. ఎందుకంటే మేము మాకు ఇష్టపడితే మేము మా పొలాలకో రాళ్ళు వేయించుకోవడం, మా ఇంటికి స్టిక్కర్లు వేసుకొని చేస్తాం. ఇష్టం లేకుండా బలంతంగా మీరు భోజనమే చేయలేరు. కనీసం ఇంట్లో పోయి నీళ్ళు తాగాలంటే ఇప్పుడు మా సిస్టర్ సూపర్ అది కాదు. ఇష్టం లేని ఇంటికి పోమంటే పోలేదా? కాబట్టి ఆ ఇంటికి మా మేము కష్టపడి కట్టుకున్న ఇంటికి మేము జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఇచ్చాడు. నాకే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టలేదు సార్, ఇల్లు కట్టేమని అంటే కూడా ఆలోచిస్తారు. జగన్ గారు ఇల్లు కట్టిస్తే మీకు పెట్టుకుంటారా ఆయన బొమ్మ అంటున్నా? నాకు అవసరం లేదు సార్, పేదవాడిని కట్టిమన్నాడు సార్. నేను పెడతాను పేదవాడి కట్టిమన్నాడు సార్. మేము కట్టించిన కనీసం మేము కట్టించిన ఇల్లు ఇమ్మన్నాను సార్. బ్లూ పెయింట్ కొట్టుకుని ఫోటోలు తీసుకుని బాబు గారు కూడా బ్లూ పెయింట్ కొట్టి ఫోటోలు తెలుగుదేశం పట్టిన కట్టిన ఇల్లుకి బ్లూ పెయింట్ కొట్టుకోవాలని చెప్పాడు. ఇమ్మని చెప్పాను సార్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. శ్రీనివాస్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ స్టేట్ ఐటీ వింగ్ ప్రెసిడెంట్ శ్రీ శివభారతి గారు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు రఘునాథ్ బాబు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, అందరికీ పేరు పైన ధన్యవాదాలు.